హలో వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. చాలా రోజుల తర్వాత మనం రీల్స్ ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఎస్, రీల్స్. ఇక్కడ కష్టపడే వాడి కంటే క్రింజ్ చేసేవాడికే ఎక్కువ ఫేమ్ వస్తుంది రీల్స్. మిట్ట మధ్యాహ్నం విజయవాడ తార్ రోడ్ల మీద ప్రభుదేవ కంటే బా డాన్స్ చేయండి, మీకు వ్యూస్ రావు. అదే 1 లక్ష రూపాయల డ్రోన్ తీసుకొని మీ గొద్దో పండి, వ్యూస్ రావడం ఏంటి, వైరల్ అయిపోతారు. సో ఈ రోజు మనం అలాంటి అర్థం లేని రీల్స్ ని ఎన్కౌంటర్ చేయబోతున్నాం. వెల్కమ్ టు ది థర్డ్ పార్ట్ ఆఫ్ రోతర్ రీల్స్. ప్రపంచం మొత్తం రాకెట్ స్పీడ్ లో డెవలప్ అవుతుంటే ఈ రీలర్స్ మాత్రం వాళ్ళ కంటెంట్ ని డీగ్రేడ్ చేస్తూ క్రింజ్ ని కరోనా వైరస్ కంటే దారుణంగా స్ప్రెడ్ చేస్తున్నారు. స్లో మోషన్ లోనే మిగిలిపోయారు రా ఇంకా. చేసేదే ముష్టి 30 సెకండ్ల వీడియో, అందులో కూడా స్లోమో పెట్టి ల్యాగ్ చేసే లెజిట్ టాలెంట్ ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరే ఉంటుంది. ఇలానే పర్లేదు, కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్ లో గుడ్డలిప్పుకొని పాటలు పాడి మాకు రీచ్ రావట్లేదని ఏడుస్తారు. రే ముందు గుద్దొంచి వీడియోలు చేయరా, రీచ్ అదే వస్తుంది, బట్టలిప్పి పాటలు పాడడం కాదు. ఇంకా లేట్ చేయకుండా మన ఫస్ట్ కళాఖండాన్ని చూసేద్దాం. ఆఖరికి మన గ్లాస్ సీఆర్ ఎవరు లవ్ చేస్తున్నారా? వాడిని ఎవరు లవ్ చేస్తున్నారా అబ్బా? అంటే వాడందరికి బాగా పెడతాడంట. ఏం పెడతాడ్రా? అదే రా గ్రూప్ లో పీడిఎఫ్ లో. అసలు దీన్ని ఒక జోక్ లా కన్సిడర్ చేయడం కూడా పాపమే, కానీ 86,000 మంది లైకులు కొట్టారు కాబట్టి సరే దీన్ని జోక్ అనుకుందాం. అది కూడా మీమ్ పేజెస్ నుంచి దొబ్బేసావు కదా భయ్యా, నువ్వు ఇంకా మారవా? అండ్ ఈ కశ్మీండే గడికి కొట్టుకోవడం అంటే ఎందుకంత ఆబ్సెషన్ నాకు అర్థం కాదు. బహుశా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనుకుంటా, ఎందుకంటే సగం జోకులు దాని మీద వేయడానికే ట్రై చేస్తాడు. మీరు తాగే ముందు కొట్టుకుంటారా? రే త్వరగా కొట్రా 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 కొట్రా. అరే వీడియో బాగుంది, లైక్ కొడు 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 కొడు. అరే మనది మనం కొట్టుకోద్దరా, మనది మనం కొట్టుకోకుండా ఇంకోటి కొడతారా, మనది మనం కొట్టుకోకుండా ఇంకోటి కొడతారా. సాంబార్ లో మురిగిన సుతిలి బొమ్మ అయినా పేలతదేమో గానీ నీ జోకులు మాత్రం పేలవు భయ్యా. దయచేసి రీల్స్ చేయడం ఆపేసి ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఏం బాబు ఏ ఎక్కువ పెంచావు, మీ వైఫ్ ఏమైనా ప్రెగ్నెంటా? మీ చిన్న కూతురు ఛాన్స్ ఇవ్వలేదు అంకుల్, మీ చిన్న కూతురు ఛాన్స్ ఇవ్వలేదు అంకుల్. ఏం ట్రేడు, యక్షిని కంటే దారుణంగా ఉన్నాడు, కామెడీ చేయరా అంటే కామదాహం తీర్చుకుంటున్నాడు ఏంటి? సిగ్గులేదురా. అండ్ నాకు ఒకటి అర్థం కాదు, లాస్ట్ లో వచ్చిన మ్యూజిక్ కి అండ్ రీల్ లో ఏదైనా కంటెంట్ ఉంటే దానికి ఏమైనా సంబంధం ఉందా? మీ చిన్న కూతురు ఛాన్స్ ఇవ్వలేదు అంకుల్. ఈ ప్లాట్ఫామ్ లో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరూ అంతే, ఒక పాట వైరల్ అయితే చాలు దాన్ని సచ్చిపోయే వరకు మిల్క్ చేస్తానే ఉంటారు. లేకపోతే ఫుడ్, ట్రావెల్, టెక్, ఆఖరికి కామెడీ చేయడానికి నానా సంకల్ లాగుతున్న ఈడి లాంటి రీల్ లో కూడా ఇదే పాట ఉంటే చిరాకు దెంగుతుంది. ఈ పర్టికులర్ పాట నా ఇన్స్టా ఫీడ్ లోకి ఎన్నిసార్లు వచ్చిందంటే మళ్ళీ దీనికి తెలుగు వర్జన్ ఒకటి. అవి కూడా చేద్దాం, కానీ ముందు ఫార్మాలిటీస్ కానివ్వు, కానీ ముందు ఫార్మాలిటీస్ కానివ్వు. ఇది రీల్ లో మాట్లాడింది పక్కన పెట్టి ఒకసారి ఇది క్యాప్షన్ చూద్దాం. ఇస్ ఎనీథింగ్ రాంగ్ అంట, రాంగ్ ఉంది కాబట్టే నువ్వు నీ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకున్నావు. అండ్ మన బుడ్డు బ్రో కేవలం ఒక అమ్మాయే కాదు, అబ్బాయి వచ్చి ఫక్ ఆఫ్ అన్నా నీ రూమ్ లోనా లేకపోతే నా రూమ్ లోనా అని అడిగే రకం, ఎందుకంటే హీ బిలీవ్స్ ఇన్ ఈక్వాలిటీ కదా బుడ్డు. అవునరా. ఇప్పుడు మనం చూడబోయే క్రియేటర్ ప్రాషు బేబీకి పతంజలి వర్జన్, రాజీవ్ సాయి గౌడ్. ఏ విషయం వల్ల నన్ను ఇంత ఎక్కువ బాధ పెడుతున్నావు? నీ వీడియోస్ చూసినప్పుడు కూడా నాకు అదే అడగాలనిపిస్తుంది భయ్యా. ఏ విషయం వల్ల నన్ను ఇంత ఎక్కువ బాధ పెడుతున్నావు? నిన్ను ప్రేమించినందుక లేక నేను చాలా పిచ్చిగా ప్రేమించినందుక? ఒకసారి చెప్పిన లత్కోర డైలాగ్ ని పక్కన పెట్టి ఈ ఆడియన్స్ కున్న మెచ్యూరిటీని చూద్దాం. మీతో ఎవరు ఆడుకున్నారో తెలియదు కానీ మీలాంటి ఒక మంచి మనిషిని మాత్రం మిస్ చేసుకున్నారు. అరే నువ్వు డైలాగులు రాసుకొని కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నావు అని కూడా అర్థం కావట్లేదురా నీ ఆడియన్స్ కి, అదంతా నిజమని నమ్ముతున్నారు నిబ్బాగాళ్ళు. నీలాంటి వాళ్ళు ఇంటర్నెట్ లో ఉన్నంత కాలం నిబ్బాగాల గ్రాఫ్ గ్రేట్ ఖాళీ హైట్ పెరిగినట్టు పెరుగుతానే ఉంటది. We raise a toast to the girl I love most in the whole world.
చిన్నపిల్లల వాయిస్ కి లిప్ సింక్ ఇస్తూ నువ్వు క్యూట్ గా ఉంటావు అనుకుంటే దానికంటే పెద్ద హెల్యూసినేషన్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే క్యూట్ గా లేదది, ఇంకో రెండు సార్లు చూసాననుకో కోమాలోకి పోయేలా ఉన్నాను. ఇప్పుడు మన హైపోథెటికల్ హౌలేగాడు ప్రేమ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి. మీరు ప్రేమలో ఉన్నారని తెలుసుకోవడం ఎలా? వాళ్ళు మిమ్మల్ని రోజు హర్ట్ చేస్తున్నా కూడా మీకు ఇంకా వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది అంటే మై ఫ్రెండ్ That's love. సరిపోయింది, ఇలాంటి టాక్సిక్ థాట్స్ నేను ఇబ్బ ఆడియన్స్ మైండ్ లో ఇంజెక్ట్ చేయి. నిన్ను బాధ పెడుతున్నా, నీకు వాళ్ళు కావాలనిపిస్తే అదే లవ్ వచ్చి నోర్మై. నిన్న 13-14 ఇయర్స్ పిల్లలు ఇన్స్టాలో ఫాలో కొట్టినప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ కన్ఫాలో కొడతారు తెలుసా వాళ్ళ మైండ్ లో. అసలు ఆ కళ్ళు చూడండి, ఏడ్చినట్లేవు. రాత్రంతా వీడి కొట్టి యక్షిని వీడియోలు బింజు వాచ్ చేసినట్టుంది. నాకు అసలు తెలియట్లేదు తనతో ఎలా మాట్లాడాలో, కానీ నాకు తెలిసిందల్లా ఏదో ఒకటి చేసి తనతో మాట్లాడాలంతే. ఒక రీల్ పెట్టే ముందు చూసుకోవేంట్రా నువ్వే మాట్లాడుతున్నావో, కరీంనగర్ లో కట్రైల్ అమ్ముకున్నాడు కూడా అర్థం కాదు. దయచేసి నీ కెరియర్ ఆప్షన్ మార్చుకోబయ్యా, జనాల్ని సావదంగకు. ఇప్పుడు మన లెవెల్ పెంచుదాం, ఇండియా నుంచి బయటికి వెళ్ళి ఫారెన్ రీల్స్ చూద్దాం. లీవ్ మీ అలోన్ ప్లీజ్, లీవ్ మీ అలోన్, ఇంకెక్కడ ప్లేస్ దొరకనట్టు జుట్టులో నూడిల్స్ చేసుకుని తింటున్నావేంట్రా. వెనకటికి నీలాంటోడే ఫస్ట్ నైట్ చేసుకోవడానికి సరైన ఏరియా దొరకలేదని ఏరియా 51 వెళ్ళాడంట. నాట్ ఇన్ అమెరికా. తర్వాత రీల్ చూపించడానికి నేను కాదు, ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనం లా పాకి పాప్కార్న్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ ఫ్లేవర్ లో ఉండే అరోమా అన్నెసెసరీ హెయిర్ నియర్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కంటే బాగుంటుంది, ఎందుకంటే దీన్ని పిచ్చుగూడ్ లాంటి జుట్టులో చేస్తాం కాబట్టి. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ డిష్ చేయడానికి మీకు స్టవ్, కుక్కర్, కామన్ సెన్స్, బ్రెయిన్, లవడా ఇలాంటివి ఏం అక్కర్లేదు. చూడండి, లీవ్ మీ అలోన్ ప్లీజ్, లీవ్ మీ అలోన్, ఇదక్కడ రోతరా బాబు. నువ్వు కుక్కువా, బార్బర్వా, లేకపోతే వాళ్ళిద్దరికి క్రాసింగ్ చేస్తే పుట్టిన లోఫర్వా, ఎవడివరా నువ్వు? అరే ఇన్ని ఎవడైనా తీసుకెళ్ళి ఆ బెరుముడా ట్రయాంగిల్ లో పడదంగండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుద్దేయండి మామా, 50K లైక్స్ గుద్దేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. ఇంకా 301 డైరీస్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బయట జనాలు మాట్లాడుకుంటుంటే విన్నా, ఇన్స్టాలో వేకెన్ బైట్ అని ఒక అకౌంట్ ఉంది, అది ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో 10 రోజుల్లో 10 కేజీలు తగ్గిపోతున్నారంట. నాకెలాగో వెయిట్ తగ్గాలని ఉంది, అందుకే ఓపెన్ చేశా. నా లవడ తిండి మీద విరక్తి పుట్టింది ఈడు తింటని చూస్తే. గట్టిగా దెబ్బపోతున్నా. దానికంటే బాత్రూమ్ లో కూర్చొని